రెండు బాగా చదువుతో నమ్మించామనుకో, పడకేం చేద్ది? అరే కత్తి, నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా. ఏ, ఒక బండి ఒక కిక్కు షాట్ అవుద్ది, ఇంకో బండి నాలుగైదు కిక్కులు షాట్ అవుద్ది, అలా అని కొట్టడం మానేస్తావా? కొడతనే ఉంటాం. ఏ బండి అయినా ఏదో కిక్కు షాట్ అవ్వాల్సిందే. వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే. ఏంటి బ్యాటర్ స్కిట్ చేయాలంటే? రేయ్, మీరేం చేస్తారో తెలీదు, స్కిట్ మాత్రం హిలేరియస్ గుండాలరా. అయితే మనం చేయట్లేదా? సరే చెప్పండి, ఏ స్కిట్ చేద్దాం? పాండవ వనవాసం చేద్దాం రా, బాగుంటది. రేయ్, కొంచెం రిచ్ కాలుసించరా. పోనీ అమెరికాలో పాండవ వనవాసం చేద్దాం. రేయ్, కొంచెం రొమాన్స్ కలపరా. అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం. ఆహా, పేర్లోనే ఎంత రొమాన్స్ ఉంది. నాకు ఇది ఓకే, ఇది ఫిక్స్ అయ్యి. అయితే ఎవరో చూపించు చీర లాగేద్దాం. చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా. ఎవరు అదిగో. రే బావా, ఇది ఫిక్స్. ఎల్లెల్లి మాట్లాడు మాట్లాడు. వారిని నా బండికి లేనద్దు అనుకుంటున్నారా? నమస్తే అన్న, నేను స్కిట్లో చేస్తా అన్న. చూడు తమ్ముడు, స్కిట్ చేయడం అంటే జంపాలైనా మళ్ళీ అని పాట పాడుకుంటే ఈజీ కాదు. పోయి పోతావు, మా బా చీర లాగుతాడంట వస్తావా? చీర లాగుతాడంటే కొట్టిందిరా. భారత శ్రీ అన్నాక చీర లాగుతాడంటే కొడతదిరా. నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను. నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయిందిరా. రే తమ్ముడు చెప్పనా, నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా, ఒక పని చేయి, వెళ్ళి దాన్ని ఒప్పించుకోనరా. నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్. ఏ క్యారెక్టర్ అన్న? నీకే క్యారెక్టర్ కావాల్సి ఆ క్యారెక్టర్ తీసుకోవచ్చు. ఐ లవ్ యు అన్నా. పోనండి సిక్స్. వాడు చాలా ఎక్కువ చేస్తున్నా, అస్సలు పట్టించుకోవద్దు. ఏ బూమర్, తనకి ఇచ్చిన అదవడేలు చాలు గానీ నువ్వు బంద్ చూసుకో. ఏ చూడు, నా పేరు బూమర్ కాదు. నీకు అదే క్యారెక్టర్. ఏ నా పేరు చేతుల బే. నేను మీతో మాట్లాడలేదు. మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందులో స్కిట్ కూడా చేయాలంట, మీరు కూడా మాతో చేస్తే బాగుంటుందని. 996 అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయండి, ఏం బాగాలేదు. క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. మేడం క్యారెట్ జ్యూస్. అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు, నేను అడిగిన క్యారెట్ చేయవా? క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడు. 996 ప్లీజ్. నీకు బుక్స్ అంటే ఇష్టం, గిన్నీస్ బుక్ ఎక్కే రేంజ్ క్యారెక్టర్ ఇస్తానను. నువ్వే అట్లా గిన్నీస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది? ద్రౌపది వస్త్రాపురంలో ద్రౌపది క్యారెక్టర్. దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా. అప్పట్లో గిన్నీస్ బుక్ లేక కానీ ఉండుండి ఒక గిన్నీస్ బుక్ ఏంటి, గంపిడి గిల్లు బ్యాగుడు బుక్లు ఎక్కేది ఏంటి? ఓయ్ బూమర్, ఫ్రెండ్ ఒప్పించచ్చు కదా. ఇది బాగుండవాడా? టికెట్ పాస్ మేడం. టికెట్ పాస్ బాబు. టికెట్ పాస్ ఏ చూపి. పాస్ అనగానే పక్కడ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇది ఏమన్నా టీవీ షో అనుకుంటున్నావు ఏంటి? ఏ చూపి. వాళ్ళు ఎవరిని అడగలేదు కదరా. వాళ్ళంటే చదువుకునే ముఖాలు. మరి నాది చదువు చెడగొట్టే ముఖం. మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్. మీరు మూసుకోండి బోమర్. అందుకే ధ్యాన భరిస్తే ఏంటి, ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది. ఒకటే సరిపోద్ది, ఓ నాలుగైదు తీయించు. చూడెంత ఉందో అది, సరిపోద్ది. బాగుంటది బాగుంటది. నీ కొందరే బొచ్చు బాక్స్ వెళ్ళిపోద్ది. బాగుంటది ఇచ్చినోడా. చల్ చూజబే, నీ కళ్ళకి అద్దాలు అవసరమా? అబ్బే, ఈరోజు కలర్ మస్తున్నాయి. అబ్బో, ఏం ఫిగర్ రా, పోరి తిరిగిపోయింది. బెబ్బే, ఏంది బస్ లో చదువుకుంటున్నావు, నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా? పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా? ఏంట్రా నీ గొడవ. నీకు టికెట్ కొట్టమొచ్చు, నాకు మనుషులను కొట్టమొచ్చు, బస్ లో కండక్టర్ గా ఉంటావా, బస్ కింద ఉంటావా? కండక్టర్ గానే ఉంటాను. బేబీ ఎక్కడున్నా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? ఉన్నాను బ్రదరు, టికెట్ లేని దించాడు అన్నట్టు వచ్చేద్దా. సరస్వదేవి, నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపకో, ఆ సంగతి నేను చూసుకుంటాను. కొడతారన్నారండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న.
దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఏంద్రా అంటే కొడతావా? రే నువ్వు ఢిల్లీ ఎరా, నేను హీరోవా? చూస్తాను కొట్టు. జనరల్ గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను. సరస్వతి చదువుకుంటున్నా సరస్వతి చదువుకుంటే చెప్పారా 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 ఏందిరా అంటే ఏంది? నా గురించి ఎలా చెప్తున్నా? నా హ్యాండ్ స్టామినా గురించి తెలుసా? ఒక్క చెట్టు లేపి చంపేస్తా. చూసిన లేపినాను లేపేవరా, కానీ దించితే కొడతా. అబ్బో దించినా కొట్టినా లేపినా దించరా? దించా దించు బంగారు దించపో దించినా 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 దించకపోయినా కొడుతున్నా. ఒపీనియన్ మార్చుకున్నా. స్మెల్ బాగుంది. ఏ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్స్. టికెట్ ఉంచుకోండి, డబ్బులు వద్దు. హాలను కూడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట. అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి? నేనితో మాట్లాడాలి. మాట్లాడండి సార్. వినపడుతుందా? వినపడుతోంది. మీ తల్లు ఏదో ఉంది. నా తల్లు వినిపిస్తుంది అనమాట. చిలిపి. నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది. నేను మీతో స్కిట్లో చేయటం సార్. ప్లీజ్, అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను నేను తీసుకొస్తాను. నేను ఎంత కూడా తెలీదు, అంత మాట ఎలా ఇచ్చారు సార్? అయినా నాకు స్టేజ్ అంటే భయం. ఏం పర్లేదు, నేను ఉంటాగా నేను చూసుకుంటా. నువ్వేం ఆలోచించవు. నేను చేస్తాను సార్, నేను మీకోసం చేస్తాను. ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది, ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి. ఎప్పుడు చూడు పుస్తకాలు, చదువు చదువు ఒకటే గోలా. కాస్త బ్రతకడం నేర్చుకో. కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే, నువ్వు బతికినట్టు చుట్టూ నాలు తెలిస్తే సరిపోదు. నీకు తెలియాలి, నీకు ఉంచు. నువ్వు రేపు వస్తున్నావు, స్కిట్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపో. ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది? నరికెత్తను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకున్నాక నించో, మిగతాదంతా నేను చూసుకుంటా.